వార్తల్లోకి తిరిగి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత అసమర్థ విధానాల కారణంగా దేశం అన్ని రంగాలలో కుంటుబడిందని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన రాష్ట్రపతి అభ్యర్థి కోవిద్కు వైసీపీ నేత జగన్ మద్దతు పలకడం సరియైన విధానం కాదని రామకృష్ణ అన్నారు. పెద్ద ఎత్తున పోరాటం చేసి తన ప్రాణప్రాయంగా అర్పించాడో ఆ ప్రాంతంలోని గిరిజనుల సమస్యలు 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా పరిష్కారం కాదు. వారికి రక్షిత మంచినీటి సరఫరా చేయలేదు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. విషయ జ్వరాలతో ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వారు మలేరియా గురై విషయ జ్వరాలకు అక్కడ లోబడి ఇవాళ పిట్టల్లా రాలిపోతూ ఉంటే ప్రభుత్వము చోద్యం చూస్తూ ఉంది తప్ప చేసింది. ఇంకా అభ్యర్థిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ గారు మన రాజధాని నగరానికి ఇచ్చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఇదే రామ్నాథ్ కోవింద్ గారు రాజ్యసభ మెంబర్గా ఉండి బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ రోజు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ యొక్క రిపోర్ట్ వస్తే దాన్ని స్పష్టంగా వ్యతిరేకించాడు. ముస్లింలకు క్రైస్తవులకు ఉద్యోగాల్లో కానీ చట్టసభల్లో కానీ ఎక్కడ కూడా రిజర్వేషన్లు ఇవ్వకూడదన్నారు. పైగా ఇవి ఇతర దేశాలకు చెందిన మతస్థులు మీరని తూలనాడాడు. అలాంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్రపతి అయితే ఖచ్చితంగా ఈ వర్గాలకు ఇవాళ దేశంలో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయన చేతుల్లో ఉంటుంది, దానికి తూచిపరిచే ప్రమాదం ఉంది. మరి ఇవాళ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు విశ్రాంత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కార్యవర్గ సమావేశం గుంటూరు రెవెన్యూ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి సమితి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు అన్ని జిల్లాల సమితి అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమితి పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంతి ఉద్యోగ ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంతి ఉద్యోగ ఐక్యత, మరలా తేడాలు కూడా ఉంటే మరలా వారి దృష్టికి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళి 50% జీతభత్యాలు పెంచే విషయంలో కానీ ఆ 50% తేడాలు కాకుండా వాళ్ళకి పే ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి పేకు అనుగుణంగా నిన్న 2015 పిఆర్ఎస్ అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే 50%తో కూడా తేడాలు వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ క్రమబద్ధీకరణ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తూ పోతుందో ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి కోర్టు ఉత్తర్వులకు లోబడి వాళ్ళని క్రమబద్ధీకరించండి. ఈ రాష్ట్రంలో అనేక మంది వేల సంఖ్యలో కాంట్రాక్ట్ కంటింజెంట్ ఉద్యోగులు ఎన్ఎంఆర్లు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి వారి క్రమబద్ధీకరణ మాకు 2 అంశంగా తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి మరొక అంశంగా విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కన్నా అధిక సంఖ్యలో 4 లక్షల పై చిలుకున్నారు, వారికి 10వ పిఆర్సి
ఆమోదం పొందింది. ఏమని, 75 సంవత్సరాలు బతికుంటే 15% అదనపు పింఛన్ ఇచ్చేవాళ్ళు, దాన్ని 70 సంవత్సరాలకే ఇవ్వాల్సిందిగా సిఫారసు చేశారు పదోపియర్స్. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందలేదు. మరి తప్పనిసరిగా ఈ అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. అతి త్వరలో వారికి కూడా 15% అదనపు పింఛన్ విషయంలో మేము ఏపీజే సమరవతి పక్షాన పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 400,000 మంది ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న గిరిజన సంఘాల నాయకులను అల్లూరి సీతారామరాజు జయంతి రోజున సమావేశానికి రావద్దని అధికారులు చెప్పడం తమను చాలా బాధించిందని గిరిజన సంఘం నాయకులు కె వెంకటేశ్వర్లు ఆవేదన చెందారు. ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జరుగుతున్న అల్లూరి జయంతి వేడుకల సభా ప్రాంగణంలో గిరిజన సంఘాల నాయకులు తమ నిరసన తెలుపుతూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అచ్చం బళ్ళు సమయం తీసుకొచ్చి ఏమని చెప్పి మంత్రి గారు చేయమని చెప్పి రాత్రి మా ట్రైబలర్స్ గారు జేసీ గారు చెప్పారు. దాన్ని నేను నిరసన చేస్తాను చెప్పి రాత్రి చెప్పాను సార్ కూడా. సార్ మీరు ప్రసంగాల్లో కూడా 2 సంవత్సరాల నుంచి ట్రైబల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి మన్నవీరుడైన గిరిజనుల కోసం పోరాటం చేసినటువంటి యోధుడు మరి సమరయోధుడు మన్నవీరుడు అని చెప్పి ఎన్నో పిలుపులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామ జయంతిని ఘనంగా పురస్కరించుకొని చేస్తున్నారు. మరి దానిమీలా 10 సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం కూడా మరి గిరిజన నాయకుని కుల సంఘాలలో కూడా పిలిచి అల్లూరి సీతారామరాజుని మరి జరపమని చెప్పి మేము గత 4 రోజుల నుంచి ట్రైబల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారికి తెలియజేసినా కూడా మరి ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకెళ్లి విషయం తెలియజేయకుండా మరి మంత్రి గారు ఈ అల్లూరి సీతారామరాజు జయంతిని కుల సంఘాలు గిరిజన నాయకుల్ని తెలవకుండా కేవలం బళ్ళో చదువుకునే పిల్లలు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పి ట్రైబల్ ఆఫీసర్ గారు రాత్రి మాకు చెప్పాడు. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి మరి జేసీ గారు దృష్టికి తీసుకెళ్లాం తర్వాత మరి విషయాన్ని అయితే మరి పరిష్కరించకుండా కేవలం మండు వైఖరితోటి గిరిజన నాయకులు కుల సంఘాలని గిరిజనని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా అల్లూరి సీతారామ జయంతిని మరి జరపడం చాలా దారుణమని చెప్పి మేము కుల సంఘాలు గిరిజన నాయకులు అందరూ కలిసి ఏకదాటిగా వచ్చి ఇలా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. జోహార్ అల్లూరి సీతారామరాజు. అల్లూరి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోండి, సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదగండి. అల్లూరి జయంతి సభలో జిల్లా కలెక్టర్. రాజకీయ పరామర్శ యాత్రలు ఆపండి, బాధితులను ఆదుకుంటున్న తీరును గమనించండి, ప్రతిపక్షానికి సూచించిన మంత్రి ఆనంద్ బాబు. జూటి మిల్లు కార్మికులకు న్యాయం చేయండి, అక్రమ లాకౌట్ ప్రకటించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోండి, పరిరక్షణ సమితి అధ్యక్షులు అప్పిరెడ్డి. ఈరోజు విశేషాలు, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.